compañeros, somos... భక్త మహాజనులందరికీ కూడా శివానుగ్రహ ప్రాప్తికై పరమేశ్వరుని వేడుకుంటున్నారు. ఇందులో రెండు కార్యక్రమాలు ఉన్నాయి. సేవ పీఠాది అధిపతి ఒక సందర్భంలో సన్మానం, పీఠాధిపతికి శివస్వరూపుడుగా ఎంత ఉపచారాలు చేసినా అదంతా శివ ప్రీతికరం మాత్రమే కాక శివుడే స్వీకరించాలి. ఏ ఉపాధిలో ఉండి వాడు కూడా ఎట్టి ఉపచారాన్ని ఉచితను స్వీకరించే అధికారం మనుష్య మాత్రుడికి లేదు. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే ఎవరెవరికి నమస్కరించినా నారాయణుడు అంటే శివుడికే పెడుతుంది, మధ్యలో ఇంకెవరికి వెళ్ళదు నమస్కారం. సర్వ దేవ నమస్కారాన్ని కేశవం సర్వ నమస్కారాన్ని కేశవం ఇంకా మంచి ఎవరెవరి రాతిక మొక్కితేనే ఈశ్వరుడికి పెట్టి కాబట్టి నిమిత్త మాత్రమే ఏదో ఒక సందర్భం ఇక్కడ ఈ వ్యక్తి మీద ఉండేటువంటి ఆదరం ప్రేమ చాలా ప్రదర్శించి శ్రమ కోర్చు ఎంతో వివరంతో వైభవంతో ఉత్సవం నిర్వహించారు. ఈ శివ మహాపీఠం గత పుష్కరం లోపలనే ఎంతో అభివృద్ధిలోకి వచ్చి ఒక రూపు రేఖ దిద్దుకొని ఎన్నో భవనాలు నిర్మాణమైనాయి. ధనం వస్తోంది, ధన ప్రవాహంగా వస్తుంది, ఖర్చు అవుతుంది. కొద్దిమంది భక్తులు కార్యదీక్షాపరులు దాన్ని నిర్వహిస్తున్నారు. అన్నిటికీ మా హనుమంతరావు గారు వీరు మేమంతా ఇక్కడ పేరు పేర్లు చెప్పడం లేదు. వారు అంకిత భావంతో నిస్వార్థంగా చేస్తే పీఠానికి ఒక రూపుని ఇచ్చారు. పీఠం అనేటటువంటిది ఒక ఊరు ఒక వస్తువు మాత్రమే కాక శివభక్తులందరిలోనూ అంతర్యామిగా ఉండేటువంటి ఒక తత్వం అని ఆ తత్వానికి కూడా అంత వ్యాపించినటువంటి పరమేశ్వరుడు ఆలయం ఎలా కడతాము, అలాగే శివ మహాపీఠానికి ఒక రూపురేఖ ఆవశ్యకత ఉంది. దాన్ని శివభక్తులు శివ సాంప్రదాయజ్ఞుడు అందరూ కూడా దాన్ని పోషించి పెద్దగా చేయవలసిందే. అప్పటికొక కేంద్రం ఏర్పడుతుంది. అక్కడి నుంచే శివభక్తి యొక్క పారమ్యం, శివతత్వంలో ఉండేటువంటి రహస్య విషయ ప్రచారం, దానికి సంబంధించిన ఎంతో వాంగ్మయం ఉంది. ఆ వాంగ్మయం యొక్క ప్రచారం, ఆ వాంగ్మయం అందరూ చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తూ ప్రచారం చేయవలసి ఉంటుంది. ఇంకా పెద్ద పని ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఇంకా పని ఉంది. గత పుష్కరం లోపలనే ఎంత సాధించారో చూస్తే భవిష్యత్తులో ఎంతైనా సాధించగలరు అని తెలుస్తోంది. అది ప్రత్యక్ష ప్రమాణం, దానికి ఎవరూ ఊహించక్కర్లేదు. ఎలాగా ఆరోగ్యంగా 10 ఏళ్ళు పెరిగిన మొక్క మహావృక్షం అవడానికి సందేహం ఉండదు. కాబట్టి శివ సమాజంలో ఒకటినైనటువంటి నేను ఆ రూపంలో నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే న్యూనాధికేతలు లేవు, శివులందరూ కూడా ఒక స్థాయి, ఒక అధికారము, ఒకే ఒక బాధ్యత, ఒకే మార్గంలోనూ ఉండేవారు అలా ఉండాలి. ఈ భారతదేశంలో సనాతన ధర్మం అనేక మంది మహర్షుల చేత మార్గదర్శనం చేయబడి సమస్త జీవకోటికి సుఖాన్ని శాంతిని భద్రతని ఇవ్వడానికి ఏర్పడింది. దానికి ఒక సాంప్రదాయం అంటూ ఏం లేదు. సనాతన ధర్మం ఒక పెద్ద మర్రి చెట్టు లాంటిది. యాగోపజాత ప్రతి 4 శతాబ్దాలు గడిచేటప్పటికీ మరొక కొత్త మార్గం ఎవరు ప్రతిపాదించడం దాన్ని గమనిస్తాను అదే అని చెప్పి చెప్తూ అందుకని రుజు పుట్టలు నానా పదవి ఉండా నునా మీకు ముందుకే వెళ్ళాలని దగ్గర దారి దూరపు దారి ఎవరికి ఏది వచ్చిందో అభిమానమైన సర్వోత్కృష్టమైనటువంటిది అతి సనాతనమైనటువంటిది ప్రజాపతుల కంటే ముందు బ్రహ్మాదుల చేత అనుసరించబడినటువంటిది శివభక్తి మార్గం.
దీనికి దీనికంటే పురాతనమైన ఒకటి లేదు. అమ్మవారికి త్రిపుర అంటాం, త్రిపురాదేవి అంటే అది కేవలం శుద్ధ చైతన్యం పరాశక్తికి త్రిపుర ముగ్గురు మూర్తులకి పూర్వమే ఉందని ఒక అలా అర్థం చెప్తాం. ఆ పరాశక్తికి ఆధార ఆధేయ సంబంధంతో దాని ఆధారం కూడా ఆధార సంబంధంతో పరశివతత్వానికే ఉంది. పరశివతత్వంలో నుంచి పరాశక్తి పరశివ సంకల్పం చేస్తేనే వచ్చి చైతన్యవంతమై గుణవంతమై కాలస్వరూపాన్ని తీసుకొని కాలాంతరం ముందు అనేక మంది దేవతలను సృష్టించి విద్య అవిద్య త్రిగుణములు వీటన్నింటినీ కూడా పంచభూతములు సృష్టించి జగత్తంతా పరశివ తత్వం నుంచి ఏమో పరాశక్తి లోక విజృంభణం జరిగింది. కాబట్టి పరాశక్తితో కూడుకున్న ఆదివస్తు ఎవరో అదొక్కటే ఆనాడు మహాత్ములు దాన్ని ఆశ్రయించారు. వాళ్ళు మొదలైన శివయోగులైన దీక్ష మొదలైన వాళ్ళందరూ కూడా సాధారణమైన శివ భక్తులు వాళ్ళు తపస్సులు జ్ఞానులు యోగులు వాళ్ళు మనకి మార్గదర్శకులు. వారిని స్మరిస్తేనే నిస్సందేహంగా శివభక్తి లోపల ఉంటుంది. గ్రంథజాలం మీద ఆధారపడినటువంటి లోకమైంది నేడు భారతదేశం. కొద్ది శతాబ్దాలకు పూర్వం కూడా అరుదుగా అక్కడక్కడ తపస్సులు ఉన్నాయి. బౌద్ధునికి బుద్ధుడు పుట్టేటప్పటికే కర్మకాండ ఎక్కువగా పాండిత్యం ప్రారంభమైంది. విచారం ఉంది, అనేక ఆశ్రమాలు, అనేక తపస్సులు, యోగం మార్గంలో అనేక ఆధ్యాత్మికత కలిగిన వాళ్ళు ఆభార గోపాలు. క్షత్రియులు ఏమిటి, నాత కన్యకలు ఏమిటి, మహారాణులు ఏమిటి, మహారాజులు ఏమిటి, క్షత్రియుడు ఏమిటి, సామాన్యులు ఏమిటి, అందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక దృష్టి ఉన్నది. అలా దృష్టి ఉన్నది కనుకనే బుద్ధుడు చెప్పిన సులభ మార్గం అందరికీ కూడా అందులో చేరారు. అంటే తీవ్రమైనటువంటి ఇచ్చ ప్రజలలో ఉంది. రాజ కన్యక అయినప్పటికీ, మహారాణి అయినప్పటికీ ఎవరైనా కొత్తమైన మార్గం దగ్గరలో ఉండి చూపిస్తే అందులో వెళ్ళిపోవడమే. అంటే భారతదేశంలో మనస్తత్వం ఏదో దాన్ని బట్టి కలుస్తుంది. అన్ని సిద్ధాంతాలకు సులభంగా ఉంది. దీంట్లో ఏమీ కారణం కర్మకాండ లేదు, తెలియదు లేదు, మూల వస్తువులు దుఃఖం తప్ప ఏమీ లేదన్నాడు నిజంగానే కనబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా అత్యధికంగా ఉండిన దేశం బుద్ధుడి కాలంలో కూడా అలాగే ఉంది. ఆ తత్వం అలా ఉండబట్టే నూతన సిద్ధాంతాలు అనేక పుట్టుకు వచ్చాయి. ఇంకొక 1000 సంవత్సరాలు గడిచేటప్పటికీ ఆదిశంకరుడు బౌద్ధంలో ఉండేటటువంటి వేద తిరస్కారం మన భారతీయత కాదు. వేద మార్గం, ఉపనిషద్ మార్గం, ప్రస్థానత్రయం వేదవ్యాసుడు ఇచ్చినటువంటి ఆయన తిరస్కరించి కొత్త పదాలు పెడితే అక్కడ అందులో పొరపాటు జరుగుతాయి, అందులో గమ్యస్థానాన్ని చేరలేకపోవచ్చు. విశేషించి విచారంతోనూ తత్వజ్ఞానంతోనూ సంబంధం లేనటువంటి మార్గం ఏదైనా ఉంటే గమ్యస్థానానికి అందరూ వెళ్ళలేరు. ఇంతేకాక ఆభార గోపాలం అందరికీ కూడా ఒకే ఒక్క మాట ఆధ్యాత్మిక సంపదతో చూపించి ఒకే మార్గంలో కోట్ల కొద్ది ప్రజలకు ముక్తినివ్వడం సాధ్యం కాదు. కారణం ఏమిటంటే ప్రతి జీవుడు తన యొక్క మార్గంలో ఒకనొక దశలో ఉన్నాడు. ఆ జీవుడు ఎప్పుడైతే శుభేచ్ఛగలుగుతుందో, ఎప్పుడు మోక్ష ముందు విచ్చగలిగి అందులోకి పెడతాడో ఆ జీవుడికి అప్పుడు ముక్తి అవుతుందే తప్ప అందరికీ ఒక్క మాట కొన్ని లక్షల మంది ఒక మార్గంలో ఒక మఠంలో చేర్చి ముక్తికి ఇవ్వడం అనేది సాధ్యమే కాదు. అలాంటి సృష్టిలో అతని నిర్ణయం లేదు. అందువల్ల ఇన్ని కోట్ల ప్రజలలో ప్రతి జీవుడు కూడా తన ప్రాణంలో తాను ఉన్నాడు. కలిసి రావడం కానీ, కలిసి పోవడం కానీ, కలిసి ఏకాలు చేసి పట్టుకుని ముక్తిలో ప్రవేశించడం కానీ సాధ్యం కాదని ఎప్పుడు గుర్తుపెట్టు. ప్రతి వ్యక్తి కూడా కర్మానుసారంగా జన్మ ఎత్తి ఇది నాకు భార్య, ఇది తల్లిదండ్రులు, ఇది నా సోదరుడు అని చెప్పి తాత్కాలికమైన బంధుత్వం వల్ల సమాజంలో ఒక ఉత్తమమైనటువంటి ప్రణాళిక ఏర్పడింది. ఈ సంబంధం లేకపోతే సమాజం లేదు, ఒక యుక్తియుక్తమైన మార్గం లేదు, దేశం లేదు, నాగరికత లేదు, ఒక పద్ధతి లేదు. కాబట్టి కర్మవశాత్తు ఏర్పడినటువంటి ఆనుషంగికమైనటువంటి బాంధవ్యం కూడా ఈ లోకానికి చాలా ఆవశ్యకత. సన్యసించిన వారు ఒక్కడికే, నాకెవరూ లేరు అని అనుకోవాలి. అయినప్పటికీ కూడా ఆ సన్యాసి అంతఃకరణలో అనేక జన్మలలో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఒక ఉత్తమమైన సంస్కారం ఉంటే అతను అక్కడ మార్గంలో వెళ్ళవచ్చు. లేకపోతే అతడికి కూడా పునర్జన్మ ఉండవచ్చు అని చెప్తున్నారు.
ఉండకుండా తీసుకోవడానికి వెళ్ళాడు. అతనికి మాత్రమే దారాత్రులు తల్లిదండ్రులు గోత్రం ఏ ఉండదు. ఇది సనాతన ధర్మం. ఎప్పటి నుంచి ఉంది అంటే శివపురాణం కానీ విష్ణు పురాణం కానీ బ్రహ్మపురాణం బ్రహ్మవైపతి పురాణం బ్రహ్మాండ పురాణం అక్కడక్కడ మీరు పరిశీలన చేసేటట్టయితే అందరూ కూడా శివతత్వాన్ని శివ మార్గాన్ని నిస్సందేహంగా ప్రతిపాదించారు. ఏది ఉత్తమమైన మార్గము అనే ప్రశ్న, ఏది గొప్పది, ఏది చిన్నది, ఏది సామాన్యమైనది, అత్యుత్తమైనది ఏది అంటే ఏ మార్గంలో అతి సామాన్యుడు పండితుడు కానివాడు ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేకపోయినప్పటికీ కేవలం భక్తి మార్గంలో ఉంటే అది సరిపోతుంది, అతడు గమ్యస్థానానికి చేరగలడు. సార్వజనీనమై సర్వజన సులభమై అధికార భేదములను ఆధారపడకుండా ఉండేది మార్గం ఏదో సమస్త జీవులని రక్షించగలిగింది ఏదో అది ఉత్తమం. మహాపండితుడు యోగి తత్వములను చేసిన వాడికి మాత్రమే లభించే ఉన్న మార్గం ఉత్తమమని అనబడదు. అది చాలా అధికారానికి ఆధారపడి కొద్ది మందికి మాత్రమే యోగ్యమైన మార్గం, అందరికీ యోగ్యమైన మార్గం అయితే అది ఉత్తమని ఆ విధంగా నిర్ణయం చేశారు. నారదాదులు కూడా శైవాన్ని గురించిన మాటల్లో సర్వజన ఉపయోగమైనది. పశువు పక్షులు కూడా మనకి పురాణం ఏదో చెప్తుంది ఒక మాట కాళహస్తి అడిగితే పశువు పక్షి సర్పం వాటికి ముఖ్య రావడం ఏమిటి, అందువల్ల అది ఉత్తమమైన మార్గం. వాళ్ళు పండితుల ఏ వేదము పట్టించలేదు, ఏ వేదం చదివింది ఆ సర్పం ఆ పురుగులు కేవలం కాలి పురుగు అది వేదం చదివిందా, మంత్రానుష్ఠానం చేసి రుద్రయాగం చేసిందా, ఏమీ లేదు కదా. నీ అనుగ్రహానికి అస అనర్హుడైనటువంటి జీవాత్మ లేనే లేదు అంటాడు. అది నిన్న మొదటి గాథ. ఇలాగ పురాణంలో చెప్పుకుంటూ వెడితే అందరికీ యోగ్యమైన సులభమైనటువంటిది కష్టాన్ని ఇవ్వదు. అనేక నా సందర్భం నా జీవితంలో అనేక అనుభవాలు జరిగాయి. అక్కడ కంచి పెద్ద స్వామి వారి సన్నిధిలో చాలా చర్చ జరిగింది. పంచాక్షరి మంత్రం శివ పూజ చేసుకుంటే వచ్చేటటువంటి విశిష్టమైనటువంటి ఫలం ఎలా ఉంటుంది అంటే, విష్ణువు ఆరాధన చేస్తుంటే పరీక్షలు వస్తాయంటారు కదా అని చెప్పి ఇంకొకటి అడిగారు ఆయన. ఇదిగో ఈయన వేరే శైవుడే, ఆయన వైదిక శైవం అయింది, ఆయన ఏమంటాడు ఆయన అడుగు అన్నారు నన్ను చూపించి పెద్ద స్వామి వారు. ఏం చెప్పాలి దానికి, ఆయన సన్నిధి ఆయన మా పెద్ద పండితుడు యోగి వేద పురుషుడు ఆయన. నేను అన్నాను పంచాక్షరి శ్రద్ధతో బాగా చేసేవాడికి రెండు రకాల పరీక్షలు ఉంటాయి, అడిగిందంతా ఇస్తూనే ఉంటాడు. ఎంత ధర్మం లేదు, అధర్మం లేదు, యోగ్యత లేదు, ఏమి లేదు, అడిగింది ఇవ్వడమే, అదొక పరీక్ష. మరో పరీక్ష ఏమిటంటే ఏది అడిగినా ఇప్పుడు అయ్యా పరమశివాల యొక్క అన్నం పెట్టవల్లా భార్య భార్యాపుత్రులు ఉన్నారు అడుగు రెండు అన్నం పెట్టండి, అది కూడా ఇవ్వండి చూస్తాడు ఏ ఉపదేశం చేస్తే అదొక పరీక్ష. ఇవి రెండు ప్రమాదకరమైన పరీక్షలు ఉన్నాయి. మాయావరణం అనేది శైవుడికి లేదండి, ఈ పరీక్ష ఉంది. అయినప్పటికీ అనన్య సామాన్యమైన భక్తి శివచాచార్యలో పంచప్రాణాలు ఐదు ప్రాణాలు ఐదు అక్షరాలు చేరుకోవాలి, అదొకటే మాత్రం. దానికి ఒకవేళ అనకుండా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు జాగ్రత్తగా ఉన్నారు అచ్చి రథవత్త పదమో దైవ్యో భీషక్ ఎంత ఆ మాటకు ఎంత అర్థం ఉంది. ఆయన అంటారు తండ్రుడు నా భక్తుడయ్యా మీరందరూ వీడికి నమస్కారం చేయండి అంటాడు లోకాన్ని చెప్తాడు. అంతే భక్తుడు అంటే ఆయనకు అంత ఇష్టం, లోకం చేతి కూడా పూజ చేయిస్తాడు. అందుకని అష్టరాజులకి ఏదో దొరుకుతూ ఉంటుంది. ఆయన దయ చాలా విచిత్రమైన తత్వం. ఈ సందర్భంలో పుట్టినరోజు అన్నాడు కాబట్టి కొద్దిగా మీ టైం తీసుకుంటాను, అది 15 నిమిషాల కంటే కాదు. పుట్టినరోజుని ఎవరిని తలుచుకోవాలి, తల్లిదండ్రులు తలుచుకోవాలి. వాళ్ళు ఎవరు జన్మ ఇచ్చారో పుట్టినరోజుని మొట్టమొదటి రోజు పొద్దునే వారికి నమస్కారం చేయాలి. ఈ లోకంలో ఉన్నా లేకపోయినా పటంలో బొమ్మలో ఉన్నా వారి నమస్కారం, అది పుట్టినరోజు మొట్టమొదటి కర్తవ్యం. మా తండ్రి గారు 104 సంవత్సరాలు చేసి ఇచ్చిన శివ పూజ ఆఖరి రోజు కూడా చేసుకున్నారు. ఆ రోజు పూర్ణిమ, ఇవాళ పూర్ణిమ కదా, పూర్ణిమలో అత్యుత్తమైన గడియలేవి,
ఆరో కళ చివరి రాత్రి 11 గంటలకి పూర్ణిమ సమాప్తం అవుతుంది. అది ఉత్తమమైన గడియ పూర్ణిమ నాడు, నాగ పూర్ణిమ. అదే ఆవేళ కూడా ఆయన కొద్దిగా స్నానం చేయించాం సాయంకాలం. అయితే అప్పుడు వెళితే బాగుంటుందేమో అని అన్నారు. అవును, అది చాలా అద్భుతమైన కాలం, అది చాలా మంచి టైం. అది ఇప్పుడు వెళితే బాగానే ఉంటుంది. మరి నేను మీరందరూ 8 గంటల లోపల మనల్ని ముగించుకొని సిద్ధంగా ఉన్నాను, అలాగే చేద్దాం. మా రామకృష్ణ గారు మొదలైన కావాల్సిన మా కుటుంబం సభ్యులు ఆకలికి వేదమంత్రములతో తత్వబోధ చేయడం లేదు మాట్లాడతారు వినిపించండి అని అన్నారు. ఆయన సరిగ్గా అనుకున్న టైంకే వెళ్ళారు, రాత్రి 11 గంటలు 15 నిమిషాలు. ఆయనకి ఏమిటంటే, ఏదైతే శివాజ్ఞం అవుతుందో దానికి విధేయుడే వెళ్ళడం ఒకటి, లేదా నీ సాంప్రదాయంలో నీ విశ్వాసం ప్రకారం ఇది మంచి కవి అంటావా అది ఆయన అడిగి తెచ్చుకోవడం. తదధీన వృత్తి ఉండాలి, అడిగిందైనా తెచ్చుకోవాలి. ఈ రెండు మార్గాలు ఆయన ఎప్పుడు వెళ్ళాలి అనుసరించారు. ఆయన ఇందాక చెప్పాను రెండు రకాల పరీక్షలు, ఏది అడిగినా ఆయనకి ఇవ్వలేదు ఈశ్వరుడు. అంత లౌకిక దృష్టితో చూస్తే అంత దురదృష్టవంతులైన జాతకం మరొక ఎక్కడా ఉండదు. 104 సంవత్సరాలు జీవించారు. పాల్గొన మాసం వస్తుంది, 104 పూర్తి అయిపోతాయి. 15 రోజులు వెళ్ళి ఆయన 64 చెప్తారు. మొత్తం 26 జిల్లాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్గతం. ఆయన ఎంత ఐశ్వర్యవంతుడంటే ఇప్పుడు మనం ఆశలు ఊహించలేము. ఆస్తిపాసులు అన్ని పొడిగిన తర్వాత, 4 మెజారిటీ వచ్చిన తర్వాత, అక్కడ అక్కడ అతుక్కుని గిన్నెలో మెతుక్కులా మిగిలిపోయిన ఆస్తులు నేడు 200 కోట్లు ఉంటుంది. మిగిలిపోయిన మెతుకులు లాంటివి అంత ఐశ్వర్యం. ఏది చేసినప్పటికీ కూడా వ్యతిరేకమే, మోసాలే. అంటే మనకి జ్ఞాతులు ఉన్నారు, జ్ఞాతిస్తే ధనలేని సింహం అన్నారు. జ్ఞాతులు ఉంటే ఎందుకు తగల పెట్టడానికి అగ్నిహోత్రం ఎందుకు, వాళ్ళు ఉన్నారు కదా. అది యథార్థంగా ఆయనకి అయింది. అంత ఐశ్వర్యం దావాలు దిగింది, పరంపూరు, మెడ్రాస్, చివరికి లండన్ లో 9 నెలలు ఎస్టేట్ ఆఫీస్ పెట్టి దావాలు నడిపించారు. ఎందులోనూ ఆయనకి జయం కలగలేదు, న్యాయం జరగలేదు. ఎవరికి పండుగ రాష్ట్రాల పండుగలు అందరూ విద్వాంసులు ఉన్నారు, వేద పండుగలు ఉన్నారు, అందరూ ఉన్నారు. రోజు అంతా ఆయన 200 మంది పోషించేవారు. అయినా తెలియదు కాదా, మెడ్రాసులో అక్కడ మైలాపూర్లో పరమశివుడు అమ్మవారు గొప్ప క్షేత్రం చాలా కావాలి. మైల్ అంటే నెమలి. అక్కడ మైలారు స్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం, గొప్ప శివాలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది. పండితులు అందరూ హైకోర్టు దగ్గర ఉన్నారు కాబోయే వాళ్ళ ఉద్దేశం. అక్కడ పెద్ద శివారాధన చేయించారు. 40 రోజులు రోజు 108 మంది 40 కుంసాలు అంటే 160 షేర్లు తేనె, పాలు, పెరుగు, పండరసం రుద్రాభిషేకం చేయడం, పారాయణ, హోమం. ఆ ప్రతి ఇంత అంత కాదు, ఏమిటి ఏం లేదు, ఫైనల్ గా లండన్ పెడుతున్నాను, ఈ దావా గెలవాలి, అది సంకల్పం. దీనికి తిరుగు లేదు అన్నారు పండితులు. ఎవడైనా సరే దీంతో జయిస్తాడు. ఉపవాసాలు అవి రోజు ఎన్నో లక్షల కొద్దీ ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టారు, వేలు కాదు. అయితే 40 రోజులు అయిన తర్వాత అలసటగా పడుకుని నిద్రపోతుంటే మేడ మీద కల పరమశివుడు ముందర బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. పెద్ద లింగం మెడలో, జటాజూటం, ఒళ్ళంతా రుద్రాక్షలు, అత్యంత దెబ్బకుండా వెలుగుతున్నాడు. ఒళ్ళంతా విభూతి కనపడ్డాడు. ఈయన కలలో ఈ కళ ఆయన చాలా వివరంగా దీని మీద కొన్ని శ్లోకాలు పద్యాలతో కళ వాడారని చెప్పారు రాశారు. తర్వాత నాకు చాలా వివరం కలిగింది. నాయన నీకు ఏం కావాలో అడుగుతాడు. ఈయన అడుగుతాడు ఈ దావా గెలవాలి.
పరమశివుడు దావాగారు. లోకాలందరికీ ఇంద్రాదులకి మోక్షం ఇచ్చేవాడిని దావాగారు అన్నారు. ఆయనకే సాధారణ వచ్చింది కలవచ్చని అడిగితే ఆయన చూస్తే మరి సందర్భం అందాదే కదా. అందులో ఎంత తెలుగు పని చేశానో అప్పుడు అర్థం ఇచ్చినా పరమశివుడు దావాగలవాడు. అర్థం కావాలంటే ఇస్తాం బ్రహ్మయోగంలో సాక్షాత్కారం అక్కడే ఉండాలంటే కానీ కైలాసంలో ఉండడం అంటే ఏదైనా ఇచ్చేవాడు కూడా అంటే ఇచ్చేవాడి యొక్క అంతస్తుని బట్టి అడగాలి. మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక్కరు భోజనం పెట్టు భోజనం చేసి రాజేంద్ర అనుకోడు వాళ్ళు అగ్రహారం అడగాలి. జరిగింది అయితే ఆయన అన్నాడు ఎందుకు అని అడిగాడు. పెద్ద ఒక చిన్న రాజ్యం లాంటిది 54 గ్రామాలు 22,000 ఎకరాలు తోటలు దొడ్లు భవన ఎన్నెన్నో భవనాలు అపారమైనటువంటి బంగారం కొండల్లో డబ్బు వరికి తెల్లకదా తెల్లగా దాన్ని పడిపోయింది అన్యాక్రాంతం. ఇదంతా ఏం చేసుకుంటాను అడిగాడు. సద్వినియోగం చేసుకుంటాను పెద్ద సంభాషణ ఆయన మొత్తం 24 శ్లోకాలు రాజ్యాలు ఎక్కడ వెతికినా ఈ మధ్య సంభాషణ అనమాట శివుడితో. అజ్ఞానం జ్ఞాన జ్ఞాన స్వరూపుడు సంభాషణ. అయితే ఏమంటా నేను లోకానికి ఉపయోగపడుతుంది ఒక గొప్ప శివ మహాక్షేత్రాన్ని ఒక పెద్ద పట్టణాన్ని నేను నిర్మిస్తాను ఇదంతా సద్వినియోగం తీసుకుని. అప్పుడు ఆయన చదువుకుంటే 1,000 ఎకరాలు తీసుకుని 2,000 ఎకరాలు తీసుకుని పట్టణ నిర్మాణం చేయ అంత డబ్బు అన్నమాట చేస్తాను. ఎందుకు ఇప్పుడు లోటే ఉంది నీకు అంటారు. అది లేకపోతే ఇంకేమంటారు ఇద్దరు ఒక నోరు ఇలా చాలాసేపు చూసుకున్నారు. ఆయన నవ్వుతూ నిలబడ్డాడు. చూస్తుండగా ఏదో చేతిలో కర్ర పట్టుకున్నా చూస్తుండగా త్రిశూలం రాముడు ఏమో రుద్రుడై కనబడుతున్నాడు. అప్పటికి చివరికి చెప్పారు శివుడు అన్నట్ట నాయన నీవు అనన్య సామాన్యమైన భక్తితో నీవు చేసినట్టు రుద్ర ప్రీతికరమైన యాగం అంతా కూడా ప్రసన్నున్నాయి స్వీకరించాను పూర్తిగా స్వీకరించాను. మరో 3 మాటలు స్వీకరించి పూర్తిగా స్వీకరించాను తృప్తున్నాయా ఈ కోరిక నెరవేరలేదు అని చెప్పాను. అనుగ్రహ స్వరూపుడైన శివుడు చేసే నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడండి. మనం అడిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎవరు ఇవ్వలేని వస్తువులు ఇవ్వదలుచుకున్నవాడు చిన్న వస్తువుని ఇస్తే ఇవ్వలేదు అడిగితే ఇవ్వలేదు. ఈ సంకల్పం నెరవేరు ఈ ఐశ్వర్యంలో దోషాలు ఉండొచ్చు. నీ భక్తిలో దోషం లేదు. నిర్జు దోషం లేని భక్తిని తీసుకుని దోషంతో ఉండే ఐశ్వర్యాన్ని ఇస్తానని ఇంత సంభాషణ జరిగింది. ఎప్పుడో నాకు నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కథ అంతా ఒక రోజు కూర్చొని చెప్పి ఇప్పుడు వస్తున్నాయి జ్ఞాపకాలు మధ్యలో కూడా ఎవరికి జ్ఞాపకాలు. కాబట్టి నా అనుగ్రహం ఎంత పూర్తిగా ఉంటుంది ఈ సంకల్పం అల్ప ఫలాన్ని కోరుతున్న సంకల్పం చెప్పి ఎవరు ఇంట్లో తాత్పర్యం ఏంటంటే నిత్యం శివ పూజ చెయ్యాలి. ఈ మాట గుర్తుపెట్టుకుని అడిగింది ఏది ఇవ్వడు ఒక పరీక్ష అడగకుండా ఏదడితే ఇస్తూనే ఉంటాడు. అడిగకుండా ప్రతిదీ ఇస్తూ ఉంటే వీడికి ఏనాడైనా ఒక వైరాగ్యము జ్ఞానం వస్తుందా లేకపోతే ఇలాగే పోతాడా? మళ్ళీ ఉత్తర నుండి కూడా అది ధనమే ఇస్తాడు. ఎప్పుడు జ్ఞాని కాలేడు వైరాగ్య కాలేడు అది అగ్ని పరీక్ష. కాబట్టి అయోగ్యుడు అడిగినవి కూడా ఇచ్చే పరీక్ష చేస్తాడు శివుడు. ఎంత ఆరాధన చేసినప్పటికీ జీవుడికి పనికి రానిది నశించేటువంటి శరీరము గోత్రం పేరు ఉంటుంది వాడికి మాత్రమే పనికొచ్చే ఐశ్వర్యాన్ని అనన్య సామాన్యమైనటువంటి జ్ఞాన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఆ అన్నిటికీ సిద్ధపడి యథాశక్త శివారాధన ప్రతివాడు చేయాలి. శివారాధన కంటే జన్మని సార్థక్యం చేసుకునేటటువంటి మార్గం ఒకటి లేదు. ఈనాడు ఇలాగ నాక నా అనుభవాలు నేను ఎరుగుదను చాలా నేనేమి కుటుంబం నుంచి ధనం తీసుకోలేదు కూలి పని చేసుకుంటాను ఏమిటి ఒక పూట భోజనం మీద మనకేం కాదు చారు మీద వెళ్ళిపోయి
చాలా సుఖపడ్డాను నేను. అంత ఐశ్వర్యాలు పోగొట్టుకుంటూ చాలా దుఃఖాన్ని అనుభవించాను. శివుడు వచ్చేదానికి జ్ఞానోపదేశం చేసినప్పటికీ ఆయనకి ఏదో 35 ఇంకో 3 తర్వాత నేను పుట్టాను. పారమైన ఐశ్వర్యంలో పెంచారు. అంటే ఎందుకు పనికి రాని నగలు రత్నహారాలు వేశారు, ఎందుకు పనికి రావాలి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అంతకన్నా మంచి ఆకలి జీర్ణకోశం బాగుండడం చాలా మంచిది, మంచి ఆరోగ్యంగా నిద్ర పడతాడు, ఇది కోరాలి. మెడ చుట్టూ వేసుకున్నది ఏం కాదు, అడుపు కదా. చిన్న విషయాల్లో మర్చిపోయి పెద్ద అడుగుడు, అందువల్ల తప్పు చేస్తూ ఉంటాం. నేడు భారతదేశంలో సంక్షోభ ఎక్కువగా ఉన్నాం. ధర్మ గ్లాని అంటే ఎంత అంత కాదు. ఈ ధర్మంలో పుట్టిన వాడు జాతి ద్రోహం చేస్తున్నారు, దేశద్రోహం చేస్తున్నారు. అల్పులైనటువంటి పరాయి వాళ్ళని ఆశ్రయించి బతుకుతున్నారు, ఆత్మగౌరవహీనంతో బతుకుతున్నారు. ఎవరిని నమస్కరించకూడదు, ఎవరి వల్ల దేశానికి క్షేమం లేదు, ఎవరి మనస్సులో మన దేశానికి కానీ మన సంస్కృతికి కానీ గౌరవం లేదో వాళ్ళ పరిపాలనలో జీవించడం కంటే నీచమైన స్థితి ఉంటుంది. చుట్టూ పరిహారంగా చేసి స్తోత్రించి బతుకుతున్నారు. ఇంత చేస్తే మంత్రి పదవో, ఇంత డబ్బు, లేకపోతే 2G 4G అలాంటిది ఎందుకు పనికిరాదు. ఇంత అల్పమైనటువంటి ఎందుకు బుద్ధి వచ్చింది మన దేశంలో? ఏం చేశాం మనం? అయ్యా ఒక్క పూట భోజనం ఉంటే చాలు, పడుకోవడానికి ఒక చాప ఉంటే చాలు, నిద్ర రావడానికి దాహం ఉంటే మంచినీళ్ళు ఉంటే చాలు అనుకున్న దేశం. చక్రవర్తులు సన్యసించి ఏమీ లేకుండా కాళ్ళని అడుగుని అడవికి వెళ్ళిన దేశం, ఐశ్వర్యాన్ని వదిలిపెట్టారు, సంప్రదాయంగా వదిలిపెట్టిన దేశం. పోనీ అంత గొప్ప వాళ్ళు కాబట్టి సామాన్య జీవనంలో ఒక తృప్తి ఆత్మగౌరవం పెద్దలు తలుచుకోవడం ఏదైనా ఉండి తీరాలి. యోగ్యం అంటే అంటాడు వార్ధక్యం మునివృత్తి యోగ్యం అంటే తదర్చిదాం. వార్ధక్యం రాగానే రఘువంశంలో చక్రవర్తులు, నేను పెద్దవాడిని అయ్యాను, వార్ధక్యం అంటే ఇప్పుడు 60 వార్ధక్యం, 100 తర్వాత వార్ధక్యం మొదలవుతుంది. ఎందుకంటే 160 అందరూ బతికిన కాలం అది. వార్ధక్య మునివృత్తి రాజభోగాలు అనుభవించాం, కానీ రాజభోగం కాదు రాజభారం అన్నారు. అదే మన దృక్పథం. ఈ రాజ్యం అనిపిస్తున్న భారం ఇది, అయినా నా భారం నువ్వు తీసుకో వెళ్ళిపోతాను, వస్తే భార్య వస్తుంది లేకపోతే లేదు. కాషాయ గుడ్డలు కట్టుకుని, నారగుడ్డలు కట్టుకుని చక్రవర్తులు పాదచారులై వెళ్ళిపోయిన దేశం, తపస్సు కోసం మిగిలిన దేశం ఆ భారతదేశం. ఎక్కడ నేటి భారతం ఏమిటి? ప్రజలు పేదలు, కోట్ల కొద్ది ప్రజలు పడుకోవడానికి, నిద్రలు పోవడానికి ఇల్లు లేకుండా ఉండి ఈ దేశంలో నెల లక్షలు కోట్లు సంపాదన అజ్ఞానం. కాబట్టి నేను ఒకటే, ప్రతి మన దేవుడు పరమేశ్వరుడిని మన సాంప్రదాయ రక్షణకే ప్రార్థించాలి. అందులో మన రుణం తీరుతుంది. భారతీయత, భారతీయ సాంప్రదాయం, ఆశధర్మము, సనాతన ధర్మము భ్రష్టు పట్టించిన మార్పులాగా అజ్ఞానంలో బతుకుతున్నారు. మా దేశాన్ని, మా ఆచారాన్ని రక్షించలేయా సదా. ఇంత రక్షించిన వాడి నన్ను వేరే రక్షకుని అడగనే అక్కర్లేదు. అడిగేదేమిటి నీ దగ్గర? నేను స్మరించంగానే దరిద్రం పోనైపోయింది, ఎంతో కర్మ నశించింది, శివ అనగానే కర్మ నశించింది. అలా అవుతుందా అండి అని అడగకూడదు. అడిగితే పోయినట్టే. సందేహమే ప్రమాదం. అంటే ఒక పాల కుండలో సందేహం అనేది ఒక చిల్లు లాంటిది, ఎండు కుండలా ఉండాలి. ఇలాగా నా జీవితంలో అనేక చూశాను, ఎన్నో అద్భుతాలే. అడుగు అడవిలో నడుచుకుంటూ అర్ధరాత్రి పెడుతున్న వాడికి ఆ అన్నపూర్ణ తల్లి ఎదురుండా వచ్చి నాకు పాయసం పెట్టి నిద్రలేదు. ఎన్నో మాటలు నాకు ఆ రాజు ఏం చేసినా ఆ రోజు పోయి నాకు దొరకదు. నడవలసింది ఎక్కడికో భయంకరమైన చోటు, ఆపదలతో ఉండే ఉద్యోగ ధర్మం. ఏ చిన్న విషయంలో కూడా ఎన్నడూ నాకు ఏ లోపు లేకుండా పువ్వులో పెట్టుకుని పెంచుకుంది అన్నపూర్ణమ్మ తల్లి. ఎంత దయో అందులో మెయ్యవంతు కూడా నాకు అర్హత లేదు. అపారమైన దయ్యం అది తప్పదు. వాళ్ళు వాళ్ళే మన తల్లిదండ్రులు. వాళ్ళని ఎప్పుడు నిస్సందేహంగా నేను అడిగింది ఇస్తాను. ఏదో సాంప్రదాయం లేదు, దాంట్లోనూ జీవితంలో ఏదో లోటు పాటు కర్మ విశ్వాసం వస్తుంది. ఒక దుఃఖం అనుభవించిన తర్వాత మనిషి పరిశుద్ధుడు అవుతాడు, ఒక పాప క్షయం అయిపోయి బాగా సుఖాలు అనుభవించినప్పుడు పుణ్యం ఖర్చు అయిపోయింది. అలాగ భావించేటట్లయితే
సరైన దృక్పథంతో శివారాధన చేసుకుంటూ ఉండేటట్లయితే చాలా యోగ్యమైనటువంటి మార్గం ఇది. ఒక పరమశైవుడు భక్తుడు దేశం కోసం ప్రార్థిస్తే వచ్చే ఫలం చాలా గొప్పది. 10,000 మంది రాజకీయవేత్తలు చేసే చేయలేని పని ఒక శివభక్తుడు చేయగలడు ప్రార్థన చేస్తాడు. అంత శక్తి దాంట్లో ఉంది, అంత శక్తి అంత దాంట్లో ఉంది. ఇందులో కూడా సందేహం లేదు. మన సంస్కృతి అంతా అక్కడి నుంచే వచ్చింది. ఆయన భాష మహేశ్వర సరస్వాలు అయి ఉన్నారు అచ్చులు హరులు ఆయన దగ్గరికి వచ్చాయి చెప్పేసి సంగీతం వాయించండి. ఆయన తాండవం, ఆయన నాట్యం చూసి తండ్రుడనే ఆసనం అక్కడ కైలాసంలో ఉండేవాడు తాండవ శాస్త్ర నాట్యాన్ని ఇచ్చాడు. వాడికి సంగీతమా సాహిత్యమా భాష సంస్కృత జ్ఞానమా విద్యా విద్యలకి మధ్యని తేడాన్ని గ్రహించేటటువంటి వివేకమా అక్కడి నుంచి వచ్చింది. ఆది వస్తువు చివరిదాకా ఉండేటువంటి శాశ్వతమైన వస్తువు అందులోంచే పుట్టి మళ్ళీ అందులోనే లయించేటటువంటి బ్రహ్మాండములకు చరిత్ర కలిగిన లోకాలకు వస్తువు అది. ఇంత అల్పమైన జ్ఞానంతో ఉన్నప్పటికీ భావం అందరికీ సులభం పాటించాలి. అన్నీ చాలా దూరం వెళ్ళాను. ఈ సేవ మహాపీఠానికి ఎంతో భవిష్యత్తు ఉందని తెలిసి నా నమ్మకం చెప్పాను. అందరూ దానికి అంతో ఎంత ఎక్కువ దిగంగా కాకపోయినా ఏదో యథాశక్తిగా చేశారు. యథాశక్తి అంటే యథాబుద్ధి అంటే తోచింది అని అర్థం. మరో 1,00,000 రూపాయలు ఇవ్వగలడు లక్షకి ఏదో యథాశక్తిగా ఇస్తే అనకూడదు. అలా 1,00,000,000 వెళితే 1,00,000,000 ఇవ్వాలి. అలానే ఇప్పుడు 1,00,000,000 లక్షిస్తే యథాబుద్ధిగా ఇచ్చాయంటే పాపం ఉండదు. అందరూ ఒక తృణాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. మా హనుమంతరావు గారు కానీ మా మిత్రులందరూ కూడా చాలా శ్రమించి చేస్తున్నారు. ఇదంతా కూడా శివాజ్ఞ. పరమశివుడు ఎవరిని ఎందుకుని ఏ బాధ్యత ఎవరికి ఇచ్చాడో వాళ్ళు శివకింకరుడు. అందుకని అంటారు ఏ పాట ప్రతి రాయిని అడిగాట శంకరుడు ఎక్కున్నాడు కంకరు కంకరు చేసి పూజ శంకర్ కహా ఏ కంకర్ని పూజ మహిమ శంకర్ ఓ రాయి చెప్పి నేనే శంకరుడు అంది. 100 రాళ్ళని అడిగట శంకరుడు ఎక్కడుండి ఎవడే అంటే నేనే శంకరుడు అని 100 రాయి చెప్పింది అప్పుడు అర్థమైంది. కానీ వస్తువు లేదు. అన్ని గ్రంథములు ఇంకా తయారు చేసిన ఉన్నాయి. 5 ఉపనిషత్తులు సేవ ఉపనిషత్తులన్నీ సిద్ధం చేసి తాత్పర్యం కూడా కరెక్ట్ చేసి ప్రింటింగ్ సిద్ధంగా ఉంది. టైం దొరకటం లేదు. అది ప్రింట్ చేసి శివపీఠానికి ఇవ్వాలి. ఇది కాక నాకు సుమారు 1989 నుంచి ఎంతో ప్రయత్నం చేయగా లభించిన గ్రంథం ఒకటి శివ దృష్టి. అది కాశ్మీర సేవల్లో 9వ శతాబ్దంలో రచించబడినటువంటి 7 ఆనేకాలు కలిగిన గొప్ప శైవ శాస్త్రం. గొప్ప పండితుల చేత రాయించడం జరిగింది. ఉపోద్ఘాతలు రాస్తున్నాను. అది బహుశా ఎంత తొందరగా వీలైతే అంత అత్యుత్తమైన గ్రంథం. శివేతర పదార్థం లేదు, జడ పదార్థం అంటారే అలాంటి భూమి లేదు. శివ చైతన్యంతో శివతత్వంతోనే నిండిపోయినటువంటిదే తప్ప సృష్టిలో జడ పదార్థం అనేదే లేదు. ఇలాగ దాన్ని ఒక్కొక్క ఆన్లికంలో ఒక్కొక్క సూత్రాన్ని ఒక ధర్మాన్ని ప్రతిష్ట చేసిన గ్రంథం గ్రంథం. సేవంలో యోగం అనేటువంటి సేవంలోనే ఉంది. భక్తి మార్గం కంటే కూడా నాకు భక్తి కుదరదు. యోగం అయితే యోగమే చెయ్యలేదు. శివశిక్ష అన్నాడు. అంత అంతకాక ఇద్దరిని విడదీయడానికి వెళ్ళి నీలోనే చైతన్యం ఉంది. నీవే శివుడివి. నీ పంచప్రాణాలు నీలో ఉండే శివుడి యొక్క చైతన్యం అంటాడు. ఇద్దరు ఆ విడదీయడానికి వీల్లేదు. ఎప్పుడు ఈ శివలింగ స్వరూపుడైనటువంటి జీవుడు ఇందులో వెళ్ళిపోదలుచుకున్నాడో ఈ శిథిలాలయం నుంచి చైతన్యం కూడా వెళ్ళిపోతుంది. ఇందులో వెళ్తే ఉంది అంటాడు. అద్భుతమైనటువంటి సిద్ధాంతం గ్రంథం అది. అదొకటి చాలా కష్టం. 20 సంవత్సరములు పైగా విధంగా ఎప్పుడు ప్రింట్ అవ్వలేదు. అది ఎప్పుడో ఒకప్పుడు 1933లో ఒకే ఒకసారి 300 కాపీలు ప్రింట్ చేస్తే శిథిలం అయిపోగా అలాంటిది ఎక్కడో ఒకసారి రాసిస్తే దాన్ని ఖాతా చేస్తున్నాం. ఈ ఇలాంటి శివ మహాపీఠంలో ఎంతో వాంగ్మయం వృద్ధి కావాలి. గొప్ప గ్రంథాలయం కావాలి, ప్రచురణలు కావాలి, సేవ సిద్ధాంతం అందరికీ తెలియాలి. ఇవన్నీ కూడా ప్రచారం కావాల్సింది ఉంది. కాబట్టి ఇవాళ నా పుట్టినరోజు నాకెందుకు తెలియజేశారు మనం. నేను ఎలా తీసుకుంటాను మీ భక్తికి కానీ మీ ఆదరానికి కానీ చూసిన ప్రేమ కానీ నేనేం చేయగలిగింది లేదు.
నా శివయోగంలో నా శివభక్తిలో నాకు శివుడు సంపూర్ణంగా అనుగ్రహించాడు కాబట్టి దాని ప్రతిధ్వని ఇలాంటివన్నీ అది అనుగ్రహం యొక్క ప్రతీక దానికి దాని లక్షణం. కాబట్టి ఏదో నాకు తోచింది ఒక 33,000 పంపించాను, అదే చేసి తీసుకోండి. ఇంకా అందరూ కూడా గ్రంథాలను ఆదరించండి, ప్రతి గ్రంథం ఏమున్నా చదవండి, ఇంకా మంచి పత్రిక ఒకటి మంచి ప్రతితో పురాణ ప్రమాణం ఒకటి, శాస్త్ర ప్రమాణం ఒకటి, సూత్ర ప్రమాణం ఒకటి, వైదికంలో ఉండేటటువంటి శృతి ప్రమాణములు ఒకటి, ఇన్ని ప్రమాణములతోనూ కూడా శివతత్వాన్ని మనం రూఢిగా తెలుసుకోవాలి. అందరికీ నిస్సందేహంగా శివతత్వం యొక్క పారమ్యాన్ని చెప్పవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో అవుతాయంటే నా పుట్టినరోజు పండుగలను కాదు, ఇలాంటి కార్యక్రమాలు అంటే శివభక్తితో కూడుకున్నవి ఇంకా బాగా జరగాలని పరమశివుని వేడుకుంటే ఇంతమంది ఇంత శ్రద్ధతో శ్రమపడి చేశారు. అందరికీ కృతజ్ఞత మాత్రమే కాక ఈ ఆరాధన అంతా కూడా శివుడే స్వీకరించింది, ఈ పూజ అంతా కూడా శివుడే స్వీకరించింది. ఆ ఫలం ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా శివుడు ఇవ్వాలని ఆయన వేడుకుంటూ సెలవు తీసుకుంటారు.